సెక్షన్ 14కి సంబంధించి ఇంపార్టెంట్ కేస్ లాస్ ఉన్నాయి. ఒక కేస్ లాస్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ వులెన్ మిల్స్ వర్సెస్ స్టాండర్డ్ వూల్ యూకే లిమిటెడ్, ఇది 2001 జడ్జిమెంట్. ఈ యొక్క జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అనేది ఏం ప్రస్తావించబడిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విదేశీ న్యాయస్థానం చేత ఒక తీర్పు అనేది ఎక్స్పర్టెడ్ డిగ్రీని బేస్గా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఒక ఎక్స్పర్టెడ్ డిగ్రీని మన భారతదేశంలో అమలు చేయడానికి అవకాశం లేదు అని మనకి ఈ యొక్క తీర్పులో వెలువరించింది. అంటే ఎక్స్పర్టెడ్ డిగ్రీ అనేది ఎప్పుడు వెలువరిస్తారు అంటే, వాది ప్రతివాది యొక్క వాదనలు వినకుండానే మనకి ఎక్స్పర్టీ డిగ్రీ అనేది వెలువరిస్తారు. అప్పుడు అది ఒకవేళ విదేశీ న్యాయస్థానం చేత ఒక ఎక్స్పర్టెడ్ డిగ్రీ అని వెలువరించిన సందర్భంలో ఆ ఒక తీర్పు అమలుకు సంబంధించి భారతదేశంలో అవకాశం అనేది ఉండదు. కానీ మన భారతదేశ న్యాయస్థానం చేత ఎక్స్పర్టెడ్ డిగ్రీ అనేది వెలువరించినప్పుడు అది మన భారతదేశంలో అమలవుతుంది. అంటే విదేశీ న్యాయస్థానం చేత ఒక ఎక్స్పర్టెడ్ డిగ్రీ అనేది వచ్చినప్పుడు అది మన భారతదేశంలో అమలుకు అవకాశం లేదు అని మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ వులెన్ మిల్స్ వర్సెస్ స్టాండర్డ్ వూల్ యూకే లిమిటెడ్ 2001 ఈ యొక్క జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు అనేది ప్రస్తావించబడింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కేసు అదేంటిదంటే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వర్సెస్ సింగర్ కంపెనీ 1992 ఈ యొక్క కేసులో ఈ యొక్క మన ఒక సుప్రీంకోర్టు అనేది ఏమని చెప్పిందంటే, భారత ఆర్బిట్రేషన్ చట్టం అనుసరించి కుదిరించబడిన ఒక ఒప్పందాలకు సంబంధించి ఆ ఒక ఒప్పందం ఆధారంగా విదేశీ న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెలువరించరాదు, అటువంటి తీర్పు భారతదేశంలో అమలు పరచరాదు అని మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు తెలిపింది. అంటే సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పిందంటే, ఒకవేళ భారత ఆర్బిట్రేషన్ చట్టం అనుసరించి ఒక ఒప్పందం అనేది కుదిరించినప్పుడు విదేశీ న్యాయస్థానం చేత ఆ ఒక ఒప్పందానికి సంబంధించి ఎటువంటి తీర్పు అయినా వస్తే ఆ ఒక తీర్పు అనేది మన భారతదేశంలో అమలు పరచరాదు అని మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వర్సెస్ సింగర్ కంపెనీ 1992లో సుప్రీంకోర్టు అనేది మనకి ఈ యొక్క తీర్పు మనకు వెలువరించింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తీర్పు ఏంటంటే, నరసింహారావు వర్సెస్ వెంకట లక్ష్మి 1991 ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు అనేది ఏం చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులయుండి అంటే ఒక పార్టీస్ అనేవాళ్ళు హిందువులయుండి హిందూ వివాహ చట్టం ద్వారా ఒక వివాహం జరిగినప్పుడు సదరు వివాహంకు సంబంధించి విదేశీ న్యాయస్థానం వెలువరించిన తీర్పు అనేది చెల్లనేరదని మనకి సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు ఒకనొక సందర్భంలో స్పష్టం చేసింది. ఇంకొక కేసు అనేది ఏంటిదంటే, ఎస్కే సందు వర్సెస్ హెచ్ఎస్ సందు, ఇది మనకి 1984లో సుప్రీంకోర్టు అనేది మనకి వెలువరించిన తీర్పు. ఈ యొక్క తీర్పులో ఏమని జరుగుతుందంటే, ఒక భర్త ఏం చేస్తుంటారు, అతని కొడుకుని ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తాడు మన భారతదేశానికి. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఇంగ్లాండ్లో దావానే దాఖలు చేస్తుంది, నాకు కొడుకుని నాకు అప్పగించండి అని. అప్పుడు కోర్టు ఒక జడ్జిమెంట్ అనేది తల్లికి ఫేవర్గా వస్తుంది. కానీ భర్త ఏం చేసిండు కొడుకుని ఇండియాకి తీసుకొని వచ్చిండు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఒక విదేశీ ఒక న్యాయస్థానం అంటే బ్రిటన్ ఇచ్చిన తీర్పుని మన భారతదేశం అమలుపరిచింది. ఎందుకంటే ఆ ఒక కుమారుడు అనేవాడు అక్కడనే పుట్టిండు, ఇక్కడ బ్రిటన్లో పుట్టిండు కాబట్టి అక్కడనే పెరిగిండు కాబట్టి అతన్ను బ్రిటన్ పౌరుడిగా పరిగణించవలసి వస్తుంది కాబట్టి ఆ ఒక బ్రిటన్ ఇచ్చిన తీర్పు అనేది సరైనదిగా భావించి ఆ ఒక తీర్పుని మన భారతదేశం అమలుపరిచి ఆ ఒక పిల్లవాడిని తల్లి దగ్గరికి చేర్చిన సందర్భం అనేది మనకి ఎస్కే సందు వర్సెస్ హెచ్ఎస్ సందు, ఇది 1984లో సుప్రీంకోర్టు అనేది వెలువరించిన ఒక ఇంపార్టెంట్ తీర్పు అనేది మనకి భావించాలి.